ధర్మయ్య తీర్పు. ధర్మాధికారి ధర్మయ్య ఒకరోజు దారిన పోతూ ఉన్నాడు. అప్పుడు అతనికి దారిలో ఒక దృశ్యం కనబడింది. మొరటుగా ఉన్న వ్యక్తి ఒక మహిళని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. ఇది చాలా ఘోరం అనుకున్నాడు ధర్మయ్య. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఆగు, నీ పేరేమిటి అన్నాడు. నా పేరు సోమన్న అన్నాడు ఆ వ్యక్తి. సోమన్న, ఆమెను ఎందుకు అలా కొడుతున్నావు? ఆమె ఎవరు అని ధర్మయ్య ప్రశ్నించాడు. ఈమె నా భార్య, అందుకే కొడుతున్నాను అన్నాడు సోమన్న. భార్య అయితే కొడతావా అని ప్రశ్నించాడు ధర్మయ్య. అవును, నేను దానికి తిండి పెడుతున్నాను, అందుకే నేను చెప్పిన పని చేయకపోయినా నాకు కోపం వచ్చినా ఆమెను కొడతాను అన్నాడు సోమన్న. అయితే నీవు నాకు రా అన్నాడు ధర్మయ్య. సోమన్నకు ధర్మయ్య ఎవరో తెలియదు, ధర్మాధికారి అని అతని ఎరగడు. అలాగే అంటూ సోమన్న ధర్మయ్య వెంట వెళ్ళాడు. ధర్మయ్య సోమన్నను ఒక విశాలమైన భవంతికి తీసుకెళ్లాడు. అక్కడ సోమన్నకు మంచి వస్త్రాలు ఇచ్చి కట్టుకోమన్నాడు. తర్వాత ఒక పెద్ద పల్లె నిండా పంచభక్ష పరమన్నాలతో నిండిన భోజనం తెప్పించాడు. సోమన్న ఆనందంగా తిన్నాడు. అయితే అతను ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడో సోమన్నకు అర్థం కాలేదు. అతను తినడం పూర్తయ్యాక ధర్మయ్య ఒక పెద్ద కొరడాతో అతను కొట్టసాగాడు. సోమన్న ధర్మయ్య కాళ్ళపై పడి, అయ్యా, నాకు రుచికరమైన భోజనం ఎందుకు పెట్టారు? తర్వాత ఎందుకు కొడుతున్నారు అని అడిగాడు. నీకు తిండి పెడుతున్నాను, అందుకే కొడుతున్నాను అని అన్నాడు ధర్మయ్య. ధర్మయ్య తీర్పులో అర్థం గ్రహించిన సోమన్న, అయ్యా, నన్ను క్షమించండి, నేను ఇక ఎన్నడూ నా భార్యను కొట్టను, ప్రాణంగా చూసుకుంటాను అని ప్రాధేయపడుతూ అతనిలో వచ్చిన మార్పును గమనించిన ధర్మయ్య అతన్ని క్షమించి వదిలేశాడు.